శ్రీశైల మల్లన్న స్వామి ఆర్జతి సేవలో పాల్గొనే భక్తులకు ఆధార్ తప్పనిసరి చేశారు. కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్లు పొందేటప్పుడు భక్తులు గుర్తింపు కోసం ఆధార్ కార్డు తీసుకురావాలని ఈవో లవన్న పేర్కొన్నారు. స్వామివారి గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, కళ్యాణోత్సవం మొదలైన ఆర్జిత సేవలు జరిపించుకునే వారు ఆధార్ తేవాలన్నారు. దానిపైన ఉన్నటువంటి 5,000 అభిషేకం టికెట్లు, అలాగే యాగశాలలో టికెట్లు కానీ, కుంకుమార్చన టికెట్లు కానీ అన్నిటికీ కూడా కంపల్సరీగా ఆధార్ కార్డు తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆధార్ కార్డు లేనిది ఇక్కడ మనకు అలో చేయడం లేదు. ఇప్పుడు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తెచ్చుకొని మీ టికెట్టు మీరు తీసుకొని ప్రశాంతమైన దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా, అవసరమైనటువంటి సేవలన్నీ కూడా వినియోగించుకోవాల్సిందిగా, భక్తులకు అందుబాటులో టికెట్ ఉంచడానికే ఈ ప్రయోగం చేస్తున్నాం అంత తప్ప ఇంకేది లేదు. కాబట్టి భక్తులందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని కంపల్సరీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి మీకు కావాల్సినటువంటి సేవలన్నీ కూడా టికెట్లు బుక్ చేసుకొని స్వామి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సత్వర దర్శనము, అవినీతి లేని దర్శనాలు జరిగేదానికే ఈ ప్రయోగం చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా దయచేసి సహకరించి ఈ ఆధార్ కార్డు తెచ్చుకోవడము, సెల్ ఫోన్ నెంబర్ చెప్పడం చేసేందుకు VIP బ్రేక్ దర్శనాలు కూడా అవి రెండు ఇస్తే ఎవరి బ్రేక్ దర్శనాలు, ఎవరి సేవా టికెట్లు వాళ్ళకు ఇమీడియట్గా చేర్చడం జరుగుతుంది. ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు. దయచేసి మధ్యలో ఉన్న దళారులను ఎవరు ఆశ్రయించద్దండి. ఆశ్రయించి నష్టపోతే దేవస్థానము, ఈవో గారు, స్టాఫ్ దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. ఇక వీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ TV5.